ఈరోజు ప్రముఖ శైవ క్షేత్రం కోటిలింగాల గురించి మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాము. ఈ కోటిలింగాలు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో కమ్మ సముద్రంలో ఉంది. ఇక్కడ చాలా అద్భుతమైన ఆలయాలుండయి. దాదాపు 11 దేవతామూర్తుల ఆలయాలు ఈ సమూహంలో ఉన్నాయి. ఇక్కడ కోటి లింగాలు స్థాపించాలనేసి ఈ నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పటికీ 90 లక్షల పైచిలకు మాత్రమే ప్రతిష్ఠించుండారు. మనం కూడా ఏదైనా కోరిక కోరుకున్నది తీరితే శివలింగానికి అక్కడ స్థాపించే అవకాశం ఉంది. కొంచెం ఎక్కువగా అమౌంట్ ఇచ్చి ఆ శివలింగాలకి చుట్టూ నిర్మాణం చేసుకుంటే ఇలా శిలాఫలకాల మీద వాళ్ళ డోనర్స్ పేరు కూడా వేస్తారు. గణపతి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఎటు చూసినా శివలింగాలేను. ఒక క్రమ పద్ధతిలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కోలార్ జిల్లాలో ఈ కోటిలింగాల ఆలయంలో మనకి దాదాపు 11 దేవతామూర్తుల గుడులు కూడా కలిసిన సమూహం ఇది. బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీనారాయణ స్వామి, అన్నపూర్ణేశ్వరి, పంచముఖ గణపతి, కన్యకా పరమేశ్వరి, సంతోషీ మాత, ఆంజనేయ స్వామి, ఇలా 11 ఆలయాల సమూహము చూడండి కలిసం ఎంత అద్భుతంగా ఉందో. ఇది శివలింగము. ఈ శివలింగము ఎత్తు 108 అడుగులు ఉంది. 108 అడుగుల శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు దాదాపు 35 అడుగులు ఎత్తులో నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయాలన్నీ కూడా మనకి అద్భుతమైన ఆధ్యాత్మికత కలిగించే రీతిగా నిర్మించారు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉండేటట్టు అక్కడ అంతా కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. అక్కడ శివలింగం 108 అడుగుల శివలింగాన్ని చూడంగానే తెలియని అనుభూతి కలుగుతుంది. ఇంత పెద్ద శివలింగము మనకి మొదటిసారి ఇక్కడే మేము చూసింది. ఈ శివలింగానికి ఎదురుగా 35 అడుగుల నందీశ్వరుడు త్రిశూలము కూడా నిర్మించుండారు. అలాగే గజరాజులు కూడా ఉన్నాయి. ఎటు చూసినా శివలింగాలేను. ఆశ్చర్యం, ఆనందం, ఆధ్యాత్మికంతో కూడిన శైవక్షేత్రం ఇది. కార్తీక మాసంలో, మాఘమాసంలో ఎక్కువగా యాత్రికులు వస్తుంటారు. అప్పుడు మనకి ఆ రద్దీలో ఇలా ప్రశాంతంగా చూడలేము. కాబట్టి మీరు మామూలు టైంలోనే ఈ దేవాలయాన్ని సందర్శించండి. జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ కోటిలింగాలని తప్పకుండా మీరు సందర్శించండి. ఇక్కడ 1 అడుగు నుంచి 3 అడుగులు ఎత్తు వరకు శివలింగాల్ని స్థాపించున్నారు. మనం కూడా ఏ సైజులో కావాలన్నా కూడా అక్కడ స్థాపించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇన్ని శివలింగాల్ని ఒక్కసారి చూడడం చాలా ఆశ్చర్యం, ఆధ్యాత్మికం కలగజేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ శైవ క్షేత్రాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడండి.